హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటంటే వింటర్ స్పెషల్. ఆల్రెడీ మనకి వింటర్ సీజన్ చాలా వరకు అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ ధనుర్మాసంలో భయంకరంగా సో మనకి బాడీ కానీ అలాగే మెయిన్గా లిప్స్ అనేది ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎదుర్కొనేది. జెంట్స్ అండ్ లేడీస్ అందరూ కూడా లిప్స్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది చాలామంది యూస్ చేస్తున్నాము. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తూ ఇంకా లిప్ కేర్ అనేది మనం వేరేదనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంట్లోనే ఇంట్లో ఉన్న వస్తువులతో వెరీ వెరీ ఈజీగా చిన్న పిల్లలు కూడా ఎంత ఈజీగా లిప్ బామ్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజుటి వీడియో. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం లిప్ బామ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు, ఆ లిప్ బామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, చిన్నపిల్లలకు ఎలా యూస్ చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా యూస్ చేయాలి అనేది ఈరోజు మన వీడియో. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియో చూసేద్దామా. ఇది మన ప్రోడక్ట్స్ అయితే, మన ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళు పెట్టిన మెసేజ్ కామెంట్. ఇది వెరీ వెరీ గుడ్ కామెంట్. సో మీరందరూ కూడా చూస్తున్నారు కదా, చాలామంది సోప్స్ వాడే వాళ్ళకందరికీ కూడా ఒక విన్నపం ఏంటి అంటే, మీరు సోప్స్ ఆర్డర్ పెట్టుకునే టైంలో మీకు లెమన్ కానీ పసుపు కానీ పడదా, అంటే మీ స్కిన్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది బట్టి అది చెప్పి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. సో ఒకవేళ కొన్ని సోపుల్లో లెమన్ వేస్తాము, కొన్ని సోపుల్లో పసుపు అనేది వేస్తాము, అవి రెండు సూటబుల్ అయ్యే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంకా ఎవరికైనా అది సూటబుల్ కాకుండా మీరు చెప్పకుండా తీసుకున్నట్లయితే, ఒకవేళ మీకు కొంచెం అది కూడా ఏం కాదు, లైట్గా గుళ్ళులు కానీ అలా వచ్చినట్లుంటుంది, ఇమీడియట్లీగా సోప్ నాపేశారంటే మీకు ఏం ప్రాబ్లం కాదు. తర్వాత మీరు నార్మల్గా మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ సోప్ని ఆర్డర్ పెట్టుకొని యూస్ చేయండి. సోపులు అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది చెప్పారు. ఇంకా ఇక్కడైతే మీరు కామెంట్లో చూశారు కదా, వాళ్ళకున్న బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ అన్నీ కూడా తగ్గిపోయి, సో పూర్వం మాకున్న స్కిన్ మళ్ళీ మాకు దక్కింది అని చాలా హ్యాపీగా కామెంట్ పెట్టారు. సో ఇదైతే మన ప్రోడక్ట్స్కి చాలా చాలా గుడ్ న్యూస్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనం చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంట్లో నా స్వహస్తాలతో చేసినది, ఇంట్లో మనకు దొరికే వస్తువులతో పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళందరూ యూస్ చేసేది. ఇక్కడ అయితే మాయిశ్చరైజర్ చూశారు కదా, ఇది వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. సున్నిపిండి, మహారాణి సున్నిపిండి విషయానికి వచ్చినట్లయితే వారంలో 2 సార్లు యూస్ చేయండి. సీకాయి కానీ సున్నిపిండి కానీ మరీ ఎక్కువగా యూస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మెడిసినల్గా చాలా రకాలు వేసాం కదా, సో అది చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మరీ ప్రతిరోజు అవసరం లేదు అలా అన్నమాట. ఓకేనా? ఇంకా మనకి ముందుగా అయితే లిప్ బామ్ తయారు చేయడానికి న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతో కావాల్సిన పదార్థాలు, వస్తువులు, బాదాం ఆయిల్, గ్లిజరిన్, ఇదైతే ప్యూర్ ఘీ. మన ఇంట్లో మనం మన చేతులతో తయారు చేసుకున్న ప్యూర్ ఘీ అనేది తయారు చేసుకొని యూస్ చేయండి. బీట్రూట్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే న్యాచురల్గా నేను ఎండబెట్టి తయారు చేసిన, డ్రై చేసిన గులాబీ రేకులతో తయారు చేసిన పౌడర్. ఈ విటమిన్ క్యాప్సల్స్ కూడా 1 or 2 టాబ్లెట్స్ వరకు వేసుకోవచ్చు. స్కిన్ అంతా కూడా తీసేసి తురుముకొని దాంట్లో మనం జ్యూస్ని తీసుకోవాలంతే. క్వాంటిటీ ఎలా వేయాలి అనేదంతా కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా తురుముకున్న బీట్రూట్ని దీంట్లో ఉన్న జ్యూస్ని మనం తీసుకోవాలి. ఈ పల్ప్ యూజ్ చేయకూడదు, ఓన్లీ జ్యూస్ మాత్రమే. ఇదైతే మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాము. ఇదైతే గాజు బౌల్లు. సో గాజు బౌల్లు ఇది నార్మల్ది పెట్టకూడదు, ఇదైతే ఓవెన్లో యూజ్ చేసేది కాబట్టి మనకి వేడి తగిలిన ఏం కాదు.
కింద సపోర్ట్గా ఉంచాను. ఇప్పుడు దీంట్లో బాగా వేడైపోయింది, రెడీగా ఉంది. సో ఇప్పుడే కరిగించాను, కాసేపు ఉంచాను, అందుకే ఇలా గట్టిగా ఉంది. నెయ్యి 1 పావు స్పూను, రోస్ పెటల్ పౌడర్ ప్యూర్ది, మనం తయారు చేసుకున్నది నెయ్యి కూడా. నేచురల్గా ఆర్గానిక్ మెథడ్ చూపిస్తున్నాను. సో ఈ వింటర్ సీజన్లో అందరికీ ప్రతి ఇళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బీట్రూట్ రసం 1 స్పూను, ఇది బాదాం ఆయిల్, గ్లిజరిన్. బాగా మిక్స్ అయిపోవాలి ఘీలోకి. మనం ఇక్కడ వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. సో డైరెక్ట్గా మనం స్టవ్ పైన చేసుకోకూడదు, ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేసాము, ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. సో ఇందులో మనం ఎలాంటి వ్యాజ్లిన్ కానీ ఎలాంటి కెమికల్స్ ఏది యూస్ చేయలేదు. మనం నార్మల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా లిప్స్కి ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. డే అండ్ నైట్ రెండు పూట్ల కూడా, రాత్రి పనుకునే ముందు కూడా పెదవులకి దీన్ని అప్లై చేసుకొని పనుకున్నామంటే, సో మనకి యూస్ చేయగా చేయగా మనకి పింకిష్ కలర్లోకి వస్తుంది లిప్స్ అనేది. సో ఎలాంటి లిప్స్టిక్లు వేయాల్సిన అవసరం లేకుండా పెదవులకు కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇలా ఈ క్రీమ్ వేసి ప్రతిరోజు రబ్ చేస్తూ ఉంటే ఆ పిగ్మెంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి ఎలాంటి స్మెల్లు అవసరం లేదు. ఇంట్లో చేసిన న్యాచురల్ ఘీ వేసాం కాబట్టి సో ఘీ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. సో 5 మినిట్స్ ఉంటే ఇక్కడ చాలు. 5 మినిట్స్ ఉంచి తర్వాత తీసేసి బాగా బీట్ చేయాలి. సో కాసేపు మనం ఫ్రిడ్జ్లో ఉంచేసరికి మనకి ఇలా అందులో ఉన్న ఘీ మొత్తం ఇలా అయిపోతుంది. సో లోపల అయితే మనకి బీట్రూట్ రసం అన్నీ ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని మనము స్మాష్ చేసి మిక్స్ చేసేయాలి. మిషన్లో అయితే ఇంకా బాగా అవుతుంది. స్పూన్తోనే కూడా మనకి కాసేపు ఇలాగే రూమ్ టెంపరేచర్లో ఉంటే ఈ నెయ్యి అంతా కూడా కొద్దిగా లూజ్ ఏడుస్తుంది కదా, అప్పుడు బాగా కలిసిపోయేలాగా బీట్ చేయాలి. అది బాగా మెల్ట్ మనకి నెయ్యి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వేరు వేరుగానే ఉంటుంది. అంటే బీట్రూట్ రసం వేరుగా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. సో ఇక్కడ వీడియో అనేది మిస్ అయింది, చూసారు కదా ఎంత మనకి. అంటే ఇలా ఫాస్ట్గా బీట్ చేసామంటే మొత్తం ఆ నెయ్యి మనం వేసిన బీట్రూట్ రసం అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా ఫాస్ట్గా బీట్ చేయాలి. సో మనం క్రీమ్ తయారు చేస్తాం కదా, అలా ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మిషన్ పెట్టామంటే మనకి ఇంకా బాగా వస్తుంది, చూసారు కదా. సో ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది, మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి డిబ్బం ప్రతిరోజు యూస్ చేస్తూ ఉంటే, నేచురల్గా చేసాము, ఇది ప్యూర్ రోస్ పెటల్స్ పౌడర్ వేసాము, బీట్రూట్ వేసాము, నెయ్యి, ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి మనం అందరూ కూడా వంటల్లోకి యూస్ చేసేది, ఆర్గానిక్గా చేసుకున్నది కాబట్టి. ప్రతిరోజు మీరు మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు రబ్ చేసుకుంటూ ఉండండి. ఈ క్రీమ్లో రబ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి పూసుకొని నిద్రపోతే మనకి రోజు రోజుకి లిప్స్ అనేది పింకిష్ కలర్లోకి వస్తుంది. సో అది మనకి మెయిన్. ఇప్పుడు మనం దీన్ని ఒక గాజు సీసాలో కానీ ఒక బాటిల్లో కానీ భద్రపరచుకొని యూస్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2023లో మీ డ్రీమ్స్ అన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్.